నల్గొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో అడవి పందుల కోసమని వేసిన ముచ్చులో చిరుత చిక్కుకుంది. భయాందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గతంలో చిరుత కదలికలపై అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రైతులంటున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, ప్రతిభ, మర్రిగూడ మండలంలో ఉన్నటువంటి అజిలాపురం గ్రామంలో చిరుత పులి పందుల వేట కోసం అని చెప్పేసి కూడా ఒక ఉచ్చు బిగిస్తే రైతు ఆ ఉచ్చులో పడినటువంటి పరిస్థితి. అయితే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అజలాపురం ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పుల్లు సంచారం అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే గతంలో కూడా అనేక సార్లు వీళ్ళు అటవీ శాఖ అధికారులకు చెప్పారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి, పుల్ల సంచారానికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకునేటువంటి నేపథ్యంలో వీరు ప్రత్యేకించి పందుల కోసం అనిపెట్టినటువంటి ఉచ్చులో ఇది పడితే అయితే పులిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆ గ్రామస్తులంతా కూడా ఏదైతే ఉచ్చు పెట్టారు, ఏదైతే ఉచ్చు పెట్టాడో పొలంలో పందులు ఆ పంటను ఖరాబు చేస్తారని చెప్పేసి అక్కడకు ఆ పులిని చూసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు చూడడానికి వచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పులిని పట్టుకొని అంటే మత్తి ఇంజక్షన్ నుంచి పట్టుకొని తీసుకెళ్లేంత వరకు ఎవరు కూడా దగ్గర రావద్దని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడ చేరుకొని అసలు ఏం జరుగుతుందో ఏంటని చెప్పి చూడాలని ఆసక్తితో అయితే అక్కడ గ్రామస్తులు అయితే వచ్చినటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు పులి సంచారము అజిలాపురం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో ఉంది, మాకు భయం వేస్తుంది పొలాలకు వెళ్ళాలంటే అని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే స్పందించినటువంటి పరిస్థితి. అనుకోకుండా ఈ ఉచ్చులో పులి పట్ల మాత్రం భయాందోళన గురవుతున్న పరిస్థితి అజిలాపురంలో ఉంది. అయితే వెంకటరెడ్డి, మీరు చెప్పినట్లుగా గతంలో చిరుత సంచారం గురించి అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యక్షంగా అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత పడడం జరిగింది. అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? గతంలో చిరుత పులి దాడిలో గాయపడి సంఘటనలు ఏవైనా ఉన్నాయా? అయితే మనుషులకైతే ఏం కానటువంటి పరిస్థితి కానీ కాకపోతే ఏవైతే అంటే జంతువులు అంటే మేకలు కావచ్చు వాటికి సంబంధించి గాయాలు అంటే చిరుత పులి తిన్నది, చిరుత పులి అటాక్ చేసింది, మా యొక్క పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసిందని చెప్పి కూడా వీరు భయాందోళన చెందినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించిన వేలు ముద్రలు, వాటి కాలి గోల్ గోర్లకు సంబంధించిన ముద్రలు వాళ్ళు అటవీ శాఖ అధికారులకు చెప్పి అటవీ సంచారం ఉంది మాకు రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా వారు లైట్ గా తీసుకునేటువంటి పరిస్థితి. తర్వాత అనుకోకుండా ఇప్పుడు పులి నిజంగానే పులి రావడంతో గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. మరోవైపు పులి ఎక్కడ ఉంది అంటే ఆ ప్రాంతానికి అయితే భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే పులిని అయితే మత్తి ఇంజక్షన్ వేసి అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రతిభ, అయితే పులి చిక్కుకున్న ప్రదేశానికి జనావాసాలు ఎంత దూరంలో ఉన్నాయి వెంకటరెడ్డి? కనీసం 5 నుంచి 7 కిలోమీటర్లు దూరం అంటే అటవీ ప్రాంతం మొత్తం కూడా ఇది అటవీ ప్రాంతము పొలాలు అంటే దూరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలు అజిలాపురం గ్రామంతో పాటు పక్కన ఉన్నటువంటి తండాలకు సంబంధించి కూడా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిభ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి వెంకటరెడ్డి? పెద్ద సంఖ్యలో అయితే పులి ఒక్కసారిగా అసలు అనుకోకుండా అంటే మా ఇంతకుముందు గతంలో చాలా సార్లు చెప్పారు పులి సంచారం ఉంది భయం వేస్తుంది పొలాల్లోకి వెళ్ళి పనిచేయాలంటే పనిచేయలేకపోతున్నాము కనీసం మాకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ వాళ్ళు ఏదో సుతుమంత్రంగా అలా వచ్చి ఇలా వెళ్తున్నారు తప్ప దానికి సంబంధించి అంటే ఏదైనా పులులు వచ్చినప్పుడు వాటిని పట్టుకోవడానికి సంబంధించి కావచ్చు ఉత్తులు వేయడం కానీ వీరు మాత్రం ఎప్పుడు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం అనుకోకుండా ఈ ఘటన జరగడం మాత్రము స్థానికంగా అయితే కలకలం రేపుతుంది, వాళ్ళైతే భయాందోళనతో వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిభ, అయితే వెంకటరెడ్డి, ఇంకా ఎంత సమయం పడుతుంది అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకోవడానికి? ప్రస్తుతం అయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే పోలీసులు వాళ్ళు రావడం జరిగింది, ఫారెస్ట్ అధికారులు రావడం జరిగింది. దీనికి సంబంధించి పులిని అంటే మత్తి ఇంజక్షన్ వేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతుంది. దాదాపుగా ఇంకొక 2 గంటల లోపే పులిని అయితే మత్తి ఇంజక్షన్ వేసి అటవీ శాఖ అధికారులు అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి.